హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే మనం రోజ్ కేక్స్ ఎలా చేయాలో, దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. రండి, ముందుగా రోజ్ కేక్స్ కోసం 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. మనం ఏ కప్తో అయితే మెజర్ చేస్తున్నామో అదే కప్తో తీసుకోవాలండి. రోజ్ కేక్స్ కోసం 2 కప్స్ షుగర్ అండ్ 2 కప్స్ కార్న్ ఫ్లోరు, 2 కప్స్ రైస్ ఫ్లోరు, 3 కూడా ఒకే కన్సిస్టెన్సీలో వచ్చేలా మనం తీసుకోవాలి. కలిపిన తరువాత ఇలాచీ కూడా వేసుకుంటే బాగుంటుంది. కార్న్ ఫ్లోరు 2 కప్స్ అండ్ రైస్ ఫ్లోరు 2 కప్స్ వేసి, ఇప్పుడు సాల్ట్ రుచికి సరిపడినంత వేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ బ్లెండ్ చేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకున్న తరువాత దీన్ని ఒక 2 అవర్స్ పాటు అలా వదిలేయాలండి. అలా వదిలేసేసిన తర్వాత అది బాగా కన్సిస్టెన్సీ స్మూత్గా వస్తుంది. చూడండి, అటు పలుచగా కాకుండా ఇటు గట్టిగా కాకుండా క్రీమీగా రావాలి కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు రోజ్ కేక్స్ కోసం ఆ రోజ్ ఫ్లేవర్ గుత్తి ఉంటుంది కదా, దానిని బాగా డీప్ ఆయిల్లో ఉంచి హీట్ చేయాలి. అది హీట్ చేస్తేనే ఆ ఫ్లవర్స్ అనేవి బాగా వస్తాయండి. 3 వంతుల పాటు పిండిలో ముంచి దాన్ని మనం ఆయిల్లో డిప్ చేయాలి. చూడండి, ఆయిల్లో ఇలా డిప్ చేయాలి. ఫస్ట్ అయితే ఈ రోజ్ ఫ్లవర్స్ అనేవి బాగా రావండి, కొంచెం విసిగిస్తాయి. అయితే ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత ఆ రోజ్ ఫ్లేవర్ గుత్తు అనేది అప్పుడు బాగా వస్తాయి. మీరు రాలేదని చిరాకు పడకండి. ఈ రోజ్ కేక్స్ నార్మల్గానే కాదండి, ఇలా కలర్స్ యూస్ చేసి కూడా చేసుకోవచ్చు. నా దగ్గర గ్రీన్ కలర్ ఉంటే గ్రీన్ కలర్ యూస్ చేసి చేశాను. ఈ రోజ్ ఫ్లేవర్ రాడ్ ఏదైతే ఉందో అది మాత్రం బాగా హీట్ అయితేనే వస్తుందండి. 3 వంతుల పాటు పిండిలో ముంచి అప్పుడు ఆయిల్లో డిప్ చేయండి, అప్పుడు బాగా వస్తాయండి రోజ్ ఫ్లవర్స్ అనేవి. అంతేనండి, ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే రోజ్ ఫ్లవర్స్ రెడీ. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి.